బుక్స్లో గత 5 ఏళ్ళు వైసీపీ అడ్డంగా మారింది. ఆయన ఒక స్వామి కాదు, ఏమి కాదు, పీఠం కాదండి. ఈ యాక్సెప్ట్ మేము ప్రైమ్ మినిస్టర్ గారితో ఇస్తాం సార్. రాష్ట్రపతి కూడా సిబిఐ కూడా పోతున్నాం ఆ పీఠం మీద. చూడండి, అసలు బాగా మంచం. సో అదే బాగా పాపులర్ కూడా తిరిగింది ఈ 2 వీక్స్ లో. ఆయన పేరు అసలు బాగా బాగా పాపులర్ చెందారు సార్. గెడ్డ కూడా కట్టేసి కోసాలు కట్టారు. ఆ గెడ్డను కూడా ప్రభుత్వం రావాలి. 15 ఎకరాలు గవర్నమెంట్ తెలుగు శక్తి అధ్యక్షుణ్ణి ఈవేళ ఎమ్మార్వగం కలగటం ముఖ్య కారణం, ఏదైతే శారదాపీఠం జన్మశోడలు ఉందో అదొక పబ్లిక్ రోడ్ని ఆక్రమించి గేట్ కట్టి ఇవాళ రోడ్ని కంప్లీట్గా క్లోజ్ చేశారు. అలాగే వెనకాల ఉన్న గెడ్డ ఆక్రమించి గోసాలు కట్టి రూమ్స్ కట్టారు. మరి దీనిపైన చర్యలు తీసుకోమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ప్రభుత్వ ఆస్తిని తన సొంత ఆస్తిగా కబ్జా చేసుకొని ల్యాండ్ గ్రాబింగ్ చేశారు. మరి ఇలాంటి వ్యక్తిని డెఫినెట్గా శిక్షణ పడాలి. మరి ఈవేళ అంటే గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో నేనే రాజగురు, నేను చెప్పింది వేదం అన్నట్టు యశ్వంతుడు వివరించారు. మరి భీములలో 15 ఎకరాలు దీనిపైన సీఎం గారితో ఢిల్లీలో మాట్లాడి ఎట్టయినా సరే క్యాన్సిల్ చేయని చూసిన కొంతమంది అధికారులు ఆయనకు సహకరించి ఫైల్ వెనక్కి పంపించారు. కానీ మళ్ళీ ఆ ఫైల్ తిరిగి సీఎం గారి దగ్గర క్యాన్సిల్ చేశారు. మేము కోరి ఒకటే, ఇది దొంగపీఠం, దొంగ స్వామి. ఇలాంటి స్వామిని లేదా దొంగపీఠాన్ని శిక్షించాలని కోరుతున్నాం. అందుకే ఆయన హిందూ మతం ముసుగులో క్రిస్టియానిటీ ప్రమోట్ చేస్తున్న తప్ప హిందుత్వం చేయలేదు. ఎక్కడ కూడా ఏ ప్రవచనం కానీ ఏ వేదం కానీ ఏ మంత్రం కానీ చెప్పినట్టు రాష్ట్రంలో అక్కడ లేదు. కేవలం ఒక డ్రామా ఆడుతూ జగన్మోహన్ రెడ్డికి అడ్డాగా మారి వైసీపీ. అది నిజంగా ఇటీవల రాష్ట్రపతి కలిసినప్పుడు కూడా ప్రధానమంత్రికి హోంమంత్రి కూడా ఒకటే గౌరవం, సిబిఐ కూడా గౌరవం. అది వైసీపీ అడ్డాగా మారింది. మరి ఇలాంటి అడ్డాని ఈవేళ నిజంగా రైట్ చేస్తే కోటి అరవై డబ్బు దొరుకుతుంది. ఈవేళ మాకు తెలిసిన విషయం ఏంటంటే త్వరలో ఇక్కడి నుంచి పారిపోదామని చూస్తున్నారు. మేము ఇప్పుడు దీనిపైన పెందుర్తి స్టేషన్లు కూడా కంప్లీట్ అయిపోతున్నాం. డెఫినెట్గా ముఖ్యమంత్రి, ఇది ప్రజా ప్రభుత్వం, డెఫినెట్గా ఈ ప్రభుత్వం విశాఖపట్నం శారదను స్టార్ట్ చేయబోతుంది. మన శారదాపీఠం స్వరూపరంగా పిలిపడి ఎస్ఎన్ పాల్ ఆటలు సాగదు. ఇంకా ఈయన ఆటలు చెక్కబడ్డాయి. గతంలో మీడియా మిత్రులు కూడా వాస్తవాలు రాస్తే తప్పుడు చెప్పి అరెస్ట్ చేశారు. మరి ఇలాంటి వ్యక్తిని ఆ రోజు అరెస్ట్ చేస్తే అప్పుడు గుర్తు రాలని అడుగుతున్నాను. అందులో డెఫినెట్గా పాపం పండింది. అందులో స్వరూపానంద ఆట అయిపోయింది. ఇంకా డెఫినెట్గా ఆయన భీములు ఎరగతే రద్దు చేశారో ఇక్కడ శారదాపీఠంలో ఉన్న భూములు కూడా ప్రభుత్వం తీసుకోబోతుంది. డెఫినెట్గా ఆయన ఇవాళ ఏకాక అయిపోయారు. వైసీపీ నాయకులకైనా ఎవరు కూడా ఆయన దర్యాకు రావట్లేదు. మొన్న చూసాం నవరాత్రులు, గతంలో నవరాత్రి వైభవంగా చేసేవారు, లైన్ పెట్టేవారు. ఈసారి నవరాత్రి అప్పుడు ఒక ఏకం రాలేదు, భయపడుతున్నారు. ఇంత కలిస్తే అక్కడ ఇరుక్కుంటాం భయపడుతున్నారు. అందువల్ల శారదాపీఠం గేమ్ అయిపోయింది. ఇంకా ఏకాక మిగిలిపోతున్నాడు. ఇవాళ తెలంగాణ కాదు కదా, ఏ రాష్ట్రం కూడా ఈ అడుగు పెట్టలేదు. ఈయన ఎక్కడ అడుగు పెడితే ఆ రాష్ట్రం నాశనం అయిపోతుంది. ఉదాహరణ వైజాగ్, ఇవాళ విశాఖ రాజధాని పేరుతో డ్రామా నడిచే జగన్మోహన్ రెడ్డితో ఇవాళ విశాఖను పూర్తి నాశనం చేశారు. అందులో డెఫినెట్గా శారదాపీఠం ఆట అయిపోయింది. ఆ గడ్డని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి, ఆ రోడ్ని ప్రజలు అప్పచెప్పాలి. ఇంకా శారదాపీఠం విచారణ చేసి సిబిఐతో కోరుతున్నాం. జగన్, ఏదైతే శారదాపీఠం ఒక పబ్లిక్ రోడ్ని ఆక్రమించడం జరిగింది, అలాగే గడ్డ ఆక్రమించి గోశాల నిర్మించారు, రూములు కట్టారు. దీనిపైన ఎంఆర్ఓ గారు ఆనుకుమార్ ఇప్పుడే కట్టడం జరిగింది. ఆయన దీని విచారణ జరిపిస్తా అని చెప్పి ఆల్రెడీ సర్వేను పిలిచి రేపే అది విచారణకు ఆదేశించారు. అందులో డెఫినెట్గా మేము కోరుతుంది ఏంటంటే న్యాయం కావాలని కోరుతున్నాం. మరి ఈవేళ ఈ పీఠం, ఇది ఒక దొంగ పీఠం, దొంగస్వామి. కేవలం హిందూ మతం ముసుగులో ఆయన డ్రామా ఆడుతూ జగన్మోహన్ రెడ్డికి అడ్డాగా మారింది వైసీపీ ప్రభుత్వానికి, గత ప్రభుత్వానికి. ఇది అందువల్ల ఇటీవలే మేము రాష్ట్రపతికి, ప్రధానమంత్రికి, కేంద్ర హోంశాఖ మంత్రికి ఈ పీఠం పైన సిబిఐ క్రియేటం కోటం జరిగింది. భీములీలో కూడా 15 ఎకరాలు పీఠం ముసుగులో కాజీరాని చూశారు. ఆ భూమిని ఈయన దక్కకుండా తెలుగు శక్తి పోరాటం చేసి కాపాడగలిగాం. అలాగే ఏదైతే ఇక్కడ చిన్నముషివాడలో శారదాపీఠం అన్న పేరుతో భూ కబ్జా గురైంది, ఆ భూ కబ్జా కూడా ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకొని కోరుతున్నాం. ముఖ్యంగా రేపు వచ్చి దీపావళికే ఇది జరగాలి. మనం గతం చూసాం, గతంలో సబ్బమరి గారు కానీ, గీతం కాలేజ్ యూనివర్సిటీ కానీ, అటు అయిన పాత్ర గారు కానీ ఏదో చిన్నదేదో చేశారని చెప్పి అర్ధరాత్రి కూల్చేశారు. నేను అర్ధరాత్రి కూల్చమంటలేదు, పట్ట పగలు కూల్చమంటున్నాను. ఎందుకంటే ఈవేళ తప్పు చేసే వాళ్ళకి భయం కదలాలి. చాలామంది ఏమనుకుంటారంటే ఈ ప్రభుత్వం ఏమీ చేయట్లేదు అనుకుంటున్నారు. వచ్చి 100 రోజులు అయింది, యాక్షన్ ఇప్పుడే స్టార్ట్ అయింది.
దాని డెఫినెట్గా విశాఖపట్నం నుంచే ఇది నాంది పలికిపోయారు. దాని శారదాపీఠం ఇంకా ఆట అయిపోయింది. అందులో మేము ఇవాళ 3 వారాల నుంచి మేము పోరాడుతున్నాం. ఈ రోజు వరకు కూడా ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఖండించి చెప్పారు. మరి గతంలో మీడియా మిత్రులు కథనాలు రాస్తే అదేదో తప్పుడు కథనాలు రాస్తే అని చెప్పి తప్పుడు కేసు పెట్టి జైల్లో పెట్టించారు. మరి ఈరోజు ఆయన చేసిన పాపం వెంటాడుతుంది. డెఫినెట్గా ఆయన ఒక ఆయన మతం ముసుగులో ఆయనకు వేదం రాదు, ప్రవచనాలు రావు, ఏమీ రావు. ఎప్పుడైనా మీరు ఎన్నారో అడుగుతున్నాను, రాష్ట్ర ప్రజలు కూడా వినలేదు. మరి అలాంటి వ్యక్తి స్వామికి ఎలా చెప్పాడు, ఒకప్పుడు జగదాంబలో బ్లాక్ టికెట్ అమ్ముకున్న వ్యక్తి, అలాంటి వ్యక్తి వేళ తీసుకొచ్చి స్వామీజీ చేశారు. మరి అలాంటి స్వామి ముసుగు నిజంగా వీళ్ళు దేశ ద్రోహులు, దేశ ద్రోహులు. నేను ఇంకా ప్రజలు అడిగితే చెప్తారు, ఇంకా జగదాంబ సెంటర్లో ప్రజలు అడిగితే చెప్తారు, పూర్వీ పిక్చర్స్ వాళ్ళు అడిగితే చెప్తారు. వాళ్ళ దగ్గర టికెట్ తీసుకున్నాడు, సోన్ బాబు అధ్యక్షుడిగా పెట్టుకున్నాడు అభిమాన సంఘం అని. ఇలాంటి వ్యక్తి వేళ నేను స్వామీజీ అని జనాలు మోసం చేస్తాడు. మేము కోరుతుంది ఒకటే, నేను ఒక హిందూగా ఉండి నా హిందూ మతాన్ని మంటగలుగుతుంటే చూసి భరించలేక సహించలేక ఓర్వలేక దండయాత్ర చేశాను. డిఫరెంట్గా స్వతంత్ర పోరాటం చేశాను. ఇవాళ ఈ శారదాపీఠం ఆట అయిపోయింది. డిఫరెంట్గా ఎంఆర్ఓ గారు కూడా నేను సర్వే చేస్తానని చెప్పారు. రేపు దీపావళి నాటికి పబ్లిక్ రోడ్డు రావాలని కోరుతున్నాం. ఆ గడ్డ కోల్చాలని కోసం ఏదో గోసాలు కట్టారో, డిఫరెంట్గా న్యాయం చేస్తారని మన నమ్మకం ఉంది. ఈ ప్రభుత్వం పైన ప్రజాప్రభుత్వం కాబట్టి డిఫరెంట్గా ఎంఆర్ఓ కూడా డైనమిక్ ఆఫీసర్, ఆయన సీరియస్గా తీసుకున్నారు. నా ముందే సర్వేని పిలిచి రేపు సర్వేకి ఆదేశించారు, నా నెంబర్ కూడా అడిగారు. అసలు డెఫినెట్గా దీపావళి ముందుకి కూల్చి ఆంధ్రప్రదేశ్తో ప్రతిష్ట నిలబడడం కోరుతున్నాను. జై హింద్ సార్.